సాన్నిధాని పాట సరదాలో మనసు లగ్నమైపోయింది. ఒక్క పాట సరదాతో కుదరలేదు, పాడే మనిషి మీద కూడా మనసు పరిగెడుతోంది. లేకుంటే నేను పోకిరి మనిషిలాగా పాట ముగిసేదాకా కూర్చోవడం ఏమిటి? ఏదో ఒక అవకాశం కలగ చేసుకుని దానితో నాలుగు మాటలు ఆడటపు ఆసక్తి ఏమిటి? ఇంకా రేపటి నుంచి మరి పాటకి వెళ్ళను, ఇది నిశ్చయం. అయ్యో, ఎంత ఆలస్యం చేస్తేని బుద్ధి గట్టి తిన్నది. రేపటి నుంచి జాగ్రత్తగా ఉంటాను. గట్టిగా గాని పిలిస్తే కమలం లేవగలదు. మెల్లగా తలుపు తట్టి రాముని లేపగలిగితేనా పక్క చేరి పెద్ద మనిషి వేషం వేయవచ్చు. అరే, ఇదేమి చెప్పమా, తలుపు గొల్లెమూ వేయలేదు, నడవ దీపమూ లేదు. కొంప తీసి కమలను మేల్కొని ఉన్నదా? నిద్రించుటా లేదు. ఈ
ఏమై ఉంటుంది? ఎన్నడూ లేనిది ఇదేమిటప్పా? కనిపించట్లేదు. అది నారాయణో కరుణించి మమ్మేలు రామా, రే రామా. అయ్యా రావే ధావా. మా అయ్యమ్మ బాబు, మా కొంపలు ఉన్నది. మీ అమ్మ కాదురా బుద్ధిహీనుడా, నా భార్యరా. అమ్మగారా అండి, గదిలో తొంగున్నారండి. తొంగున్నారా? ఏది చూపించు అయ్యా. అయినా ఇల్లు విడిచి నువ్వెక్కడ పోయినావురా? నౌకరుడి కాల్ నొస్తుంది బాబు. పెద్దయ్యోరు మరీ మరీ చెప్పి వెళ్ళినారు కదా, అమ్మగారిని ఒక్కరు నొగ్గేసి నిజరాత్రి చాలా చంపేసినారు బాబు. చంపేసి ఆచరిస్తారు. దీపాలు వెలిగించు బాబు. ఎండిలాటి ఎండ్లు ఉంటే ఇదే పాలేయాలి బాబు. రామా ఏమైందిరా? ఏటో మా ఆయిలా ఉంది బాబు. కొంప తీసి పుట్టింటికని వెళ్ళుండునా? అంతవరకు కారణా బాబు, కోపగించుకుంటూ చెప్పజాలను కానీ.
ఆడోరు చదువుకుంటే ఏటవుతుంది బాబు? విద్య విలువ నీకేం తెలుసురా రామా? ఇది కమలని చేతి వ్రాతలా ఉంది. అయ్యా, ప్రియుడా పోయి అయ్య కాడికి వచ్చిందా? పెయ్యిపోయిందా బాబు? ఊరుకురా, ఊరుకో. అయ్యా, 10 దినములాయి రాత్రులు ఇంటికి మీ రాక ఏ నేను ఎరుగను. మీటింగులకు పోవుచుంటిమంటిరి, లోకోపకారమునకై ఉద్యమములు నిద్రమాని చేయుచుంటిమంటిరి. మా చెలుల వలన నిజము నేర్చితిని. నేనింట నుండుటను కదా మీరు కళ్ళలు పలకవలసి వచ్చను. నేను పుట్టింట నున్న మీ స్వేచ్ఛకు నిర్బంధమును అసత్యమునకు అవకాశము కలగకుండును. మీ చే దిన దినము అసత్యమాడించుట కన్నా మీ త్రోవకు అడ్డుగనుండుకుంటుట ఏ పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కాదా? నేనీరేయి కన్నవారింటికి చనియదు. సంతసింపుడు, వెచ్చముగాక ఏ పాటి మిగిలియున్నా దయనుంచుడు. ఇట్లు మీ కమలి. నేను పశువునిరా. అదేటి బాబు అలా సెలవిచ్చారు? శుద్ధ పశువునిరా. విద్యావతి, వినయ సంపన్నురాలు, నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసిందిరా. అమ్మగారు ఏడ్ చేస్తున్నారు బాబు? పుట్టింటికి వెళ్ళిపోయిందిరా. కానీ నీకు తెలియకుండా ఎలా వెళ్ళిపోయిందిరా? నన్ను తొంగున్నాను కాదు బావు. కోపగించి చెప్పజాలను కానీ ఆడదై చెప్పకుండా పుట్టినోరింటికి వెళ్తానంటే లెంపలు ఆయించి కూకోబెట్టాలి. కానీ మగోర్లకు రాతలు కోతలు మప్పితే ఉడ్డోరం పొట్టదా బాబు? రే, భగవంతుని సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన శ్రీరత్నమేరా. బోధపడ్డదా? నాకేం బోధ కాదు బాబు. ఆ మాట అలా ఉన్నాయి కానీ ఇప్పుడు నువ్వో నేనో వెంటనే చంద్రవరం వెళ్ళాలరా. నే వెళ్ళడానిక వీలు కాదు. నువ్వు తాతలనాటి నౌకరివి, నువ్వంటే కమలనికి ఇష్టం, కనుక నువ్వు వెళ్ళడమే మంచిదిరా. ఇందా 6 అణాలు. బతిమాలు తీసుకొచ్చావనుకో, మరో 10 అణాలు ఇస్తాను. సిద్ధం. ఏమిటి చెప్పాలో తెలుసునా? ఏటా బాబు, చెప్పకుండా లేచి రావడం మా మంచి పని చేసినారమ్మా. బాబు నాయి పగలేసినారు, రండి రండమ్మా అని చెప్తాను. ఒరే ఒరే ఒరే, ఆ దెబ్బల మాట మర్చిపోరా. కమలతో ఎన్నడూ ఆ దెబ్బల మాట చెప్పబో. నువ్వు కమలతో చెప్పవలసిన మాటలు చెప్తాను, బాగా చెవోగి వినవు. పంతులకి బుద్ధొచ్చిందను. అదేటి బాబు అలా సెలవిచ్చారు? నేను చెప్పేది వినరా? పంతులకి బుద్ధొచ్చింది? మరి ఎన్నడూ సానుల పాటు వినరు? గట్టి ఒట్టు వేసుకున్నానని చెప్పు. మర్చిపోయన్నాను ఆ మాట మాత్రం అనకు. ఇటు పైన ఎన్నడూ రాత్రులు ఇల్లు కదలరు, ఇది ఖరారు. తెలిసిందా? ఇంకా ఏంటంటే, గడ్డం పట్టుకుని బతిమాలుకున్నానని చెప్పు. దయతలచి పంతుల లోపాలు బయట పెట్టొద్దని చెప్పు. ఇది ముఖ్యమైన మాట, విన్నావా?
రెండు మూడు రోజుల్లో వచ్చేమన్నానని చెప్పు. మీరు దగ్గర లేకపోవడం చేత వెర్రెత్తినట్లున్నారు, గడియో ఏడులా గడుపుతున్నారు. ఏంటి గడియో ఏడులా గడుపుతున్నారు? ఏం చెప్పాలో తెలిసింది కదా. తెలిసింది ఏది? ఏం చెప్తావో నా ఒక మాట చెప్పు. ఏటా ఏటా, అదంతా నాకు తేలదు బాబు. నేను అంతాను అమ్మా, నా మాట వినుకోండి. కాలం గడిపినోడిని, పిల్లల్ని చూసినాను, పెద్దల్ని చూసినాను, ఆడోరు యజమాని చెప్పినట్టల్లా ఇని వాళ్ళకు ఉండాలి. లేకుంటే పెద్ద పంతులోరులా చిన్న పంతులోరు కూడా చెడిపోతారు. మీ చెవుల్లో మాట. పట్టంలోకి బంగారు బొమ్మల్లాంటి సానమ్మలు వచ్చినారు. ఆ సానమ్మని చూసిన కాడి నుంచి పంతులు మనసు మనసులో లేదు. నా మాటని రండి, లేకుంటే మీ సిద్ధం. ఇక్కడే ఉన్నావా?